గెటప్స్ తో సూపర్ డూపర్ గా మిమ్మల్ని నవ్వించడానికి ఒక స్పెషల్ స్కిట్ రెడీగా ఉంది. సో హ్యాపీగా చూసి హ్యాపీగా నవ్వుకోండి. ఇప్పటి వరకు మీరు వయసులో ఉన్న మగధీర కథని చూస్తుంటారు. ఇప్పుడు వయసు అయిపోయి ముసలొల్లుగా ఉన్న మిత్రవిందని కాలభైరవుణ్ణి ఎలా ఉంటారో చూడాలనుకుంటున్నారా? చూపించు. శతస్కిట్ల ధీరుడు, పంచులని పడగొట్టే వీరుడు, కంటెంట్లకు కూడా కలరా తెప్పించే శూరుడు, టీమ్ లీడరు కాలభైరవ. నీలాగే నీ మిత్రవింద కూడా బతికే ఉంది. మీ కన్నా ముందు మీ కలయికను ఈ ప్రకృతే పసిగడుతుందిరా. ఎలాగా? మీ ఇద్దరు కలుసుకున్నప్పుడు పీసీఆర్ నుండి అరుపులొస్తాయి, జడ్జుల కళ్ళ నుండి మెరుపులొస్తాయి. అరుపులొస్తున్నాయి, మెరుపులొస్తున్నాయి. నా మిత్రవింద ఎక్కడ? మిత్రవింద భైరవా, ఇదే రాణి మిత్రవిందా? ఇంక బింత అంత ఉంది, ఇది మిత్రవింద ఏంటి? ఎవరు వీడు? ఇతడే నీ కాలభైరవుడు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడలేక వణుకుతున్నాడు, వీడు కాలభైరవుడా? భైరవా, ఒక్కసారి ముట్టుకొని చూడు, షాక్ కొడుతుంది. నాలో అంత కరెంట్ ఉందానే? అంత లేదు కాబట్టి ఎంతో ఓవర్ యాక్షన్ చేశారు. ఏ గోరా, ఒక ఉపద్రవం రాబోతుంది. ఏంట చెప్పు? మీలాగే ఆ రణదేవు బిల్ల కూడా బతికే ఉన్నాడు. వాడు షేర్ ఖాన్ 100 మంది సైన్యంతో మీ ఇద్దరిని చంపడానికి వస్తున్నాడు రా. కంగారు పడకు, కంగారు పడకు. నువ్వు ఇలా పడ్డప్పుడు వాడు నిన్ను చూసాడా? లేదు. చాలా సంవత్సరాలుగా మార్పులు చేర్పులు వస్తాయి కదా, నేను వేరే వాళ్ళని పెట్టి వాళ్ళే మిత్రవింద అని చెప్పి ఒక చిన్న నాటకం ఆడతాను. నువ్వు నా మిత్రవింద నాతోనే ఉండిపోతావు, ఆ డమ్మి మిత్రవింద వాడితో వెళ్ళిపోతుంది. శాంతి రారా కౌగిలి చేరారా దొరా, ఈ రంగేళి ప్రాయం నీదే నురా. శాంతి, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఇంత కాలానికి మనసులో పెట్టుకుంటావు కదా, లోపలికి పొందా, లోపలికి పొందా. అది కాదు, నీకు ఒక అవకాశం ఇస్తాను అంటున్నా. ఏంటి అవకాశం? నువ్వు నటించాలి. భైరవా, ఏమన్నా? నేను నటించినవా? అది ఈ స్టేజ్ మీద రష్మి, నేను నటించినవా? అది నీలాగా జీవిస్తాను, జీవిస్తాను. ఇంతకీ నేనేం చేయాలి భైరవా? నువ్వు మిత్రవింద లాగా యాక్ట్ చేయాలి. ఇప్పుడు మిత్రవిందని హీరో ఏమైనా చేస్తాడా? చేయడు. నేనేం చేయనైతే, నేనేం చేయనైతే. శాంతి, అసలే వాడు 100 మందిని తీసుకొని వస్తున్నాడట. శాంతి, ఇద్దరు కలిసి? ఇద్దరు 100 మందితో వస్తున్నారా? అవును. అంటే 102 మంది. నీ వెనక నేనుంటాను, నీ మీద చేతులు పడుకొని నేను చూసుకుంటాను. ఓకే, నువ్వు ఇక్కడే ఉండు, వాడు చూడక ముందే నువ్వు తిరుగుండు. చేర్కోన్ రారా. ఏ భైరవా, ఆ మిత్రవింద నీకు అప్ప చెప్పు, ఇల్లొద్దు మనకి. ఏంట్రా అప్ప చెప్పేది? అడుగుతాడుగా ఇచ్చేవచ్చు కదా, అడుగుతాడుగా ఇచ్చేవచ్చు కదా. నా మనుషులు 100 మందిని పంపిస్తాను రా, దాని ఒంటి మీద చేయబడకుండా చూసుకో. లెక్క ఎక్కువైనా పర్లేదు షేర్ ఖాన్, లెక్క తగ్గకుండా చూసుకో. అదేంది ఆ డైలాగ్, నువ్వు చెప్పాలి కదా. ఆడి లెక్క వేరులే. వెన్ను చూపు వీరులు నంచుకొని మరీ పంపించురా, వాళ్ళని చూస్తేనే సగం చస్తావురా. మిగతా సగం నేను ఎలాగ సంపుతాను పంపించు వాళ్ళని. సైతాన్ కి ఫౌజియా. ఎనభై, ఎనభై ఐదు, తొంభై, వంద. శబాష్ 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 శబాష్.
భైరవా ఇదంతా అవసరం ఆ మిత్రవిందను పంపించుగా నాకు కూడా అలానే అనిపిస్తుందిరా ఓపిక లేదు ఇక యుద్ధం చేసేది మిత్రవింద నీ స్థానం ఇక్కడ అరే అక్కడ ఉందే కొంచెం స్థానం మిత్రా నీ స్థానం ఇక్కడ ఒరేయ్ దాని చూసాక కూడా మీరు ఇదే ఉత్సాహం ఇదే ఊపులో కొట్టరా తోడ ఓకే అలాగే మిత్రవింద తిరుగురా వాసన వస్తుంది మోసం జరిగింది ఇది నిజమైన మిత్రవింద కాదురా రే భైరవా నిజం చెప్తావా నిన్ను చంపేయమంటావా ఎవరు మిత్రవింద మిత్రవింద నేనే ఆ మిత్రవిందని అమ్మ ఇదంగా ఘోరంగా ఉందిగా నీకంటే అదే బెటర్ అనిపిస్తుంది సరే ఫోన్ దా ఇదిగో మిత్రవింద పద అలా హనీమూన్ కెళ్ళి బుల్లి మగధీరం దింపుదాం ముట్టుకో इंकेंदुकु योधुडु